హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. చివరికి బ్రాహ్మణి కూడా అదే బాట. నారా ఫ్యామిలీ అంతా ఎన్నికల ప్రచారంలోకి దిగేసింది. ఒకవైపు చంద్రబాబు నాయుడుకు మద్దతుగా ఆయన భార్య భువనేశ్వరి ఇప్పటికే రాష్ట్రంలో తిరుగుతున్న విషయం తెలిసిందే. అంటే డైరెక్ట్గా ఆమె టీడీపీకి ఓట్లేసి గెలిపించమని ప్రజలను అడగలేదు, కానీ ఆ అర్థం వచ్చేటట్లుగానే జనాలతో మాట్లాడుతున్నారు. నిజం గెలవాలి అనే స్లోగన్తో కొందరు ఇళ్లకు వెళుతున్నారు. చంద్రబాబును స్కిల్ స్కామ్లో జైల్లో పెట్టినప్పుడు కొందరు చనిపోయారట. అలాంటి కుటుంబాలను ఓదార్చేందుకు వెళుతున్నారు. ఆ సందర్భంగా 3 లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడినప్పుడు టీడీపీ అధికారంలోకి రాగానే అది చేస్తాం ఇది చేస్తామంటూ హామీలు గుప్పించేస్తున్నారు. ఆమె ఏ హోదాలో జనాలకు హామీలు ఇస్తున్నారో తెలియడం లేదు. మతానికి టీడీపీ గెలుపునకు ఆమె ప్రచారం చేస్తున్నారని మాత్రం అర్థమవుతోంది. ఇప్పుడు ఇదే పద్ధతిలో నారా లోకేష్ భార్య నారా బ్రాహ్మణి కూడా ప్రచారంలోకి దిగేశారు. లోకేష్ పోటీ చేయబోయే మంగళగిరిలో పర్యటించారు. మంగళగిరిలో చేనేత సామాజిక వర్గం ఎక్కువగా ఉందనే విషయం తెలిసిందే. అందుకనే చేనేతలపైన బ్రాహ్మణి దృష్టి పెట్టారు. మంగళగిరి చేనేతలకు ప్రపంచ స్థాయి గుర్తింపు తెస్తారట. పుట్టెడు దుఃఖంలో ఉన్న చేనేతల కుటుంబాలను అధికారంలోకి రాగానే ఆదుకుంటామని హామీ ఇచ్చేశారు. చేనేతల కుట్టు కేంద్రాలు, మగ్గాల కేంద్రాలు తదితరాలను సందర్శించారు. ఇక్కడ విషయం ఏంటంటే అధికారంలోకి రాగానే చేనేతల కుటుంబాల కష్టాలను తీరుస్తామని హామీ ఇచ్చారు. మరి 2014-2019 మధ్య అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు? టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు భువనేశ్వరి బ్రాహ్మణి ఏనాడు జనాల కష్టాల గురించి ఆలోచించలేదు, నియోజకవర్గాలలో తిరగలేదు. అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయని వీళ్ళు రేపు అధికారంలోకి రాగానే అది చేస్తాం ఇది చేస్తామని జనాలకు హామీలు ఇస్తున్నారు. చేనేతల అధునాతన మగ్గాలను, కుట్టు మెషిన్ కేంద్రాలను, చేనేతలకు ఇస్తున్న నైపుణ్య శిక్షణ కేంద్రాలను బ్రాహ్మణి సందర్శించారని ఎల్లో మీడియానే రాసింది. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేనేతల అభివృద్ధికి కుట్టు మెషిన్ కేంద్రాలను, నైపుణ్య శిక్షణ కేంద్రాలను, అధునాతన మగ్గాలను ఏర్పాటు చేసినట్లే కదా. వైసీపీ ప్రభుత్వం చేనేతల అభివృద్ధికి ఎంత చేస్తున్నప్పుడు ఇక టీడీపీ అధికారంలోకి వస్తే బ్రాహ్మణి కొత్తగా చేసేదేముంటుంది?